Hi friends, welcome to our YouTube channel Learn to Update. Friends, India is one of the best company organization Cognizant nundaithe oka job notification anedi release avadaithe jarigindi friends. So ee job notification ki vachesi BEC and alage BTech science and engineering graduates andaru kuda eligible friends. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఒక బోనస్ టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను మన కాంగ్నిజెంట్ వెబ్సైట్ కెరీర్స్ డాట్ కాంగ్నిజెంట్ అనే వెబ్సైట్ లో అయితే ఉన్నాను. కెరీర్స్ డాట్ కాంగ్నిజెంట్ అనే వెబ్సైట్ లో వీళ్ళు దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల కెరీర్స్ అంటే కొత్త కొత్త నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వీళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కెరీర్స్ డాట్ కాంగ్నిజెంట్ వెబ్సైట్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాంగ్నిజెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ ఆర్ బీటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. రెస్పాన్సిబిలిటీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ అండర్స్టాండ్ ఇంటర్ప్రిట్ అండ్ క్లారిఫై ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే, రిక్వైర్మెంట్స్ అనేవి చెక్ చేయాలి అని చెప్పేసి అయితే ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ అండ్ అనాలిసిస్ కోడింగ్ అండ్ అలాగే డిఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ అదరెన్స్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ గుడ్ టు హ్యావ్ ఎస్క్యూఎల్ అండ్ సిఎస్క్యూఎల్. సో ఇదేంటంటే మనకి మస్ట్ హ్యావ్ స్కిల్స్ అనేవి జేడీబీసీ అంటే జావా డేటాబేస్ కాంపోనెంట్స్ అండ్ అలాగే కోర్ జావా అయితే మనకైతే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎక్లిప్స్ ప్లగ్ఇన్ గురించి అయితే మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ స్కిల్స్ కూడా ఉంటే బెటర్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంఎస్సీ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ మనం కొంచెం చూసినట్లయితే నాలెడ్జ్ మేనేజ్మెంట్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ అప్డేటింగ్ నాలెడ్జ్ అసెట్స్ యూజర్ మాన్యువల్ ఆన్లైన్ హెల్ప్ డాక్యుమెంట్ ఇన్స్టాలేషన్ మాన్యువల్ స్క్రిప్ట్స్. సో ఇది చూసినట్లయితే మనకి కొంచెం టెస్టింగ్ పొజిషన్ టైప్ లో అయితే మనకి అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే క్వాలిటీ మేనేజ్ సిస్టమ్. సో మనం కొన్ని ఇక్కడ కీ టర్మ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ నోటిఫికేషన్ లాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా కాంగ్నిజెంట్ అనే కంపెనీ గురించి అసలు కాంగ్నిజెంట్ అనే కంపెనీ ఏంటి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ బిఎస్సీ ఎంఎస్సీ బీటెక్ ఎంటెక్ సో ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో ఎలా అప్లై చేయాలి అని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సో మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ అప్లై నో అని చెప్పేసి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ ప్రైవేట్ పాలసీ ప్రైవసీ నోటీస్ సారీ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ ద ప్రోగ్రామర్ అనలిస్ట్ రోల్. సో ప్రోగ్రామింగ్ అనలిస్ట్ రోల్ కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కంపెనీస్ లో ఒక లెవెల్స్ అనేవి ఉంటాయి. ప్రోగ్రామర్ ట్రైనీ, ప్రోగ్రామర్ అనలిస్ట్, ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ, అసోసియేట్. సో ఈ విధంగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లా అయితే నోటిఫికేషన్ అయితే ఉంది, సారీ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ ఆర్ నాట్ అని చెప్పేసి అయితే కూడా అడగడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెషర్ అయితే ఇక్కడ 0 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది అడుగుతారు. నెక్స్ట్ అనే బటన్ లో మమ్మల్ని కొన్ని మీ టెక్నికల్ స్కిల్స్ ఏమిటి అని చెప్పేసి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం బోనస్ టిప్ అనేది ఒకటి లాస్ట్ లో డిస్కస్ చేస్తాము అని చెప్పేసాను కదా ఫ్రెండ్స్. ఆ బోనస్ టిప్ ఏంటి అంటే మన కాంగ్నిజెంట్ కూడా రెఫరెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ వీడియో కూడా ఒక అప్కమింగ్ డేస్ లో అనేది రిలీజ్ అవుతుంది. రెఫరెన్సెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేసి అయితే కాంగ్నిజెంట్ కి దానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఒకవేళ కాంగ్నిజెంట్ డ్రైవ్ కి అప్లై చేస్తున్నట్లయితే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కాంగ్నిజెంట్ డ్రైవ్ డీటెయిల్స్ లో మనకి ఒకటి మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్ట్ చేసే రౌండ్స్ ఏంటి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి అనేది మనకి మెన్షన్ చేయలేదు. అవి ఎలా కండక్ట్ చేస్తారంటే మాక్సిమం ఆమ్కాట్ ప్రాసెస్ ని యూజ్ చేసి అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన కాంగ్నిజెంట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చేసి. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. Keep learning friends.